హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ కొన్ని డేస్ నుంచి చాలామంది నా వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, సరే ఏఎల్పికి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ మీద లెక్చర్స్ పెట్టమని. సో ఈరోజు నేను బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ బేసిక్స్ చెప్పడానికి నేను ఫిక్స్ అయ్యాను. సో ద టాపిక్స్ కవర్డ్ టుడే విల్ బి డ్రాయింగ్ షీట్స్, డ్రాయింగ్ బోర్డ్స్ అండ్ మినీ డ్రాఫ్టర్. సో ఫస్ట్ డ్రాయింగ్ షీట్స్. సో డ్రాయింగ్ షీట్స్ అని అంటే మనందరికీ జనరల్గా తెలిసిన బేసిక్ డ్రాయింగ్ షీట్ ఏంటి అని అంటే A4 షీట్, విచ్ ఇస్ దిస్ వన్, ఒక A4 షీట్. ఇది అందరికీ తెలుసు. యాక్చువల్గా మనకి బేసిక్స్లోకి వెళ్తే కనుక చాలా టైప్స్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. అందులో యాక్చువల్గా A4 కాదు, దీనికంటే చిన్న సైజ్ ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ A5. సో A5 షీట్ ఇదన్నమాట. రెండు A5 షీట్లు కలిపితే మనకి ఒక A4 షీట్ అవుతుందన్నమాట, రెండు A5 షీట్స్. So the first sheet is an A5 sheet, then coming an A4 sheet. Rendu A5 sheets kalipte oka A4 sheet avutundi. So second one is A4 sheet, then coming rendu A4 sheets kalipte oka A3 sheet avutundi. This is called an A3 sheet. Idi dan size. And finally రెండు A3 షీట్స్ కలిపితే ఒక A2 షీట్ అవుతుంది. A2 రెండు A3 షీట్స్ తాలూకా కాంబినేషన్. అలాగే రెండు A2 షీట్స్ కలిపితే ఒక A1 షీట్ అవుతుంది, అండ్ రెండు A1 షీట్స్ కలిపితే ఒక A0 షీట్ అవుతుంది. సో A5 నుంచి ప్రతి షీట్ని డబుల్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక షీట్ వస్తుంది. A5ని డబుల్ చేస్తే A4, A4 డబుల్ చేస్తే A3, A3 డబుల్ చేస్తే A2, A2 డబుల్ చేస్తే A1, అండ్ A1ని డబుల్ చేస్తే మనకి A0 షీట్ అనేది వస్తుంది. సో లెట్ అస్ లుక్ ఎట్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ షీట్. సో ఫస్ట్ A5 అన్నాం కాబట్టి A5 షీట్ డైమెన్షన్ ఎంత అని అంటే 148 × 210. ఇదేంటి అని అంటే MM అనమాట. సెంటీమీటర్స్లో మనం ఎప్పుడు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో చెప్పాం, MMలో చెప్తాం కాబట్టి A5 షీట్ డైమెన్షన్ ఇస్ 148 × 210. నౌ కమింగ్ టు A4 షీట్. యాక్చువల్గా A4 షీట్ ఏమన్నాను, రెండు A5 షీట్స్ కనుక మనం కలిపితే అది ఒక A4 షీట్ అవుతుందన్నమా. సో ఇక్కడ ఏంటంటే ఈ విడ్త్ అనేది ఏదైతే ఉందో యాజ్టీజ్గా ఉంటుంది, ఇంటూ ఈ లెంత్ అనేది ఏదైతే ఉందో అది డబుల్ అయిపోతుంది. ఎందుకంటే 2 A5s కాబట్టి. సో 148 + 148 యాక్చువల్గా 296, ఇట్ ఈస్ 297 హియర్. జస్ట్ దీనికి డబుల్ చేసుకుంటాం, దాట్స్ ఇట్. కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను, రైట్. నెక్స్ట్ కమింగ్ A3 షీట్, రైట్. A3 షీట్లో ఈ డైమెన్షన్ యాజ్టీజ్గా విడ్త్ అనేది కలిసిపోతుంది. అండ్ కమింగ్ హియర్ A4కి డబుల్ అవుతుంది అనమాట, A4కి డబుల్ అవుతుంది. సో 210 ట్వైస్ చేస్తే 420. దెన్ కమింగ్ A2 షీట్. సో A2 షీట్ అంటే ఈ విడ్త్ యాజ్టీజ్గా దిగిపోతుంది. A2 షీట్ దేనికి డబుల్? A3కి డబుల్. కాబట్టి 297 + 297, ఇట్ ఈస్ 594. దెన్ A1 షీట్, ఈ విత్ యాజ్టీజ్గా 594 × ఇది మనకి డబుల్ అవుతుంది అనమాట. సో 840 యాక్చువల్గా, బట్ 841 ఈజ్ ద డైమెన్షన్ ఆఫ్ A1 షీట్. అండ్ కమింగ్ టు A0 షీట్, ద డైమెన్షన్స్ ఆర్, ఈ విత్ ఏదైతే ఉందో యాజ్టీజ్గా దిగిపోతుంది, 841 × ఈ లెంత్ అనేది మనకి డబుల్ అవుతుంది, 1189, విచ్ ఇస్ ట్వైస్ ద 594. యాక్చువల్గా 1188 రావాలి మనకు ఒకటి ఎక్స్ట్రా. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ షీట్స్ అండ్ దీస్ ఆర్ ద డైమెన్షన్స్. ఇందులో నుంచి ఒక బిట్ రావచ్చు, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్, ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద డ్రాయింగ్ బోర్డ్. సో మనం ఇప్పటివరకు డ్రాయింగ్ షీట్స్ కోసం చూసాం, నా లుక్ అట్ ద డ్రాయింగ్ బోర్డ్స్, ఓకే. ఎలా అయితే డ్రాయింగ్ షీట్స్ A5, A4, 3, 2, 1, 0 ఉన్నాయో, బోర్డ్స్ కూడా B5, B4, B3, B2, B1, B0 ఉన్నాయి. సో ఐ హ్యావ్ సమ్ బోర్డ్స్ ముందు అవి చూద్దాం. నా దగ్గర యాక్చువల్గా ఈ B5 అయితే లేదు, ఐ హ్యావ్ ఎ B4. అందరికీ తెలుసు మన ప్లాంక్, మామూలు ప్లాంక్ ఉంటుంది కదా ఎగ్జామ్స్కి తీసుకెళ్తుంటాం, దిస్ ఈజ్ అ B4. అండ్ దీన్ని ట్వైస్ చేస్తే, డబుల్ చేస్తే స్టడీ ప్లాంక్, విచ్ ఈజ్ B3, ఓకే. సో B3ని డబుల్ చేస్తే వి హ్యావ్ B2, విచ్ ఈజ్ అ డ్రాయింగ్ బోర్డ్, దిస్ ఈజ్ అ B2, ఓకే. దెన్ దీన్ని డబుల్ చేస్తే B1, దాన్ని డబుల్ చేస్తే B0 వస్తాయి. నౌ జస్ట్ లుక్ ఎట్ ద డైమెన్షన్స్, బోర్డ్ 5 B5 ఇస్ 176 × 250 mm.
ఇవి కూడా ఎంఎంస్ లోనే ఉన్నాయి. ఓకే, మిల్లీమీటర్స్. నెక్స్ట్ కమింగ్ టు B4, ఈ విత్ యాస్టిస్గా దిగిపోద్ది 250, అండ్ ఇది డబుల్ అవుతుంది. ఇట్ ఈస్ బట్ డబుల్ అయినా సరే కొంచెం దగ్గర 350. ఓకే, రిమెంబర్ దీస్ టూ. దెన్ కమింగ్ టు B3, 350 అనేది యాస్టిస్గా దిగిపోతుంది ఇంటూ 250 డబుల్ అవుతుంది, విచ్ ఇస్ 500. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు B2, ఇట్ ఈస్ 500 యాస్టిస్గా దిగిపోతుంది అండ్ 350 డబుల్ అవుతుంది, 700. రైట్, నెక్స్ట్ B1 700 యాస్టిస్ దిగిపోతుంది ఇంటూ 500 డబుల్ అవుతుంది, 1000. ఓకే, అండ్ ఫైనల్లీ B0, విచ్ ఇస్ ఈ 1000 యాస్టిస్ దిగిపోతుంది ఇంటూ 700 డబుల్, యాక్చువల్లీ 1400, బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ 1500. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బోర్డ్స్, B5, B4, 3, 2, 1 అండ్ B0. ఇందులో B4 అనేది మన ఎగ్జామ్ ప్లాంక్, B3 అనేది స్టడీ ప్లాంక్, అండ్ B2 అనేది యాక్చువల్ డ్రాయింగ్ బోర్డ్ విచ్ ఇస్ మోస్ట్ వైడ్లీ యూస్డ్. ఓకే, సో లెట్ అస్ లుక్ ఎట్ ద పార్ట్స్ ఆఫ్ అ డ్రాయింగ్ బోర్డ్. నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద పార్ట్స్ అండ్ మెటీరియల్ ఆఫ్ అ డ్రాయింగ్ బోర్డ్. దిస్ ఇస్ అ డ్రాయింగ్ బోర్డ్. ఓకే, యాక్చువల్లీ డ్రాయింగ్ బోర్డ్ పార్ట్స్ ఏంటంటే, ఇది ఫ్రంట్ పోర్షన్ అంటాం, దీని మీద మనం షీట్ పెట్టుకుంటాం, దీన్ని వర్కింగ్ ఎడ్జ్ అని అంటాం అనమాట. ఇదంతా వర్క్ స్పేస్ మనకి, ఇట్ ఈస్ ద వర్కింగ్ ఎడ్జ్. ఓకే, ఇక్కడ మీకు థిక్నెస్ కనబడుతుంది కదా, దీన్ని ఎబోనీ అని అంటాం, ఎబోనీ. ఓకే, ఈ ఎబోనీ విడ్త్ ఎంత ఉంటుందంటే నియర్లీ 20 mm నుంచి 25 mm ఉంటుంది. సో బ్యాక్ సైడ్ తిప్పుతాను. సో ఇవి ఉన్నాయి చూసారా, వీటిని బ్యాటన్స్ అని అంటాం అనమాట. ఇది దేనికేనంటే ఈ డ్రాయింగ్ షీట్కి సపోర్ట్ ఇస్తాయి, దీస్ ఆర్ బ్యాటన్స్. అండ్ మన డ్రాయింగ్ షీట్ అనేది ఈ వర్కింగ్ ఎడ్జ్ మీద ఫిక్స్ చేసుకుంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ క్లిప్స్. సో ఇప్పటి వరకు మనం డ్రాయింగ్ షీట్స్ అండ్ డ్రాయింగ్ బోర్డ్స్ చూసాం. డ్రాయింగ్ షీట్స్కి కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి అండ్ డ్రాయింగ్ బోర్డ్స్కి కూడా కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. అయితే ఈ డైమెన్షన్స్ దేని మీద బేస్ అయ్యి తీసుకున్నాం అని అంటే, వీ హ్యావ్ టేకెన్ ఆల్ దీస్ డైమెన్షన్స్ బేస్డ్ ఆన్ BIS. BIS సిస్టమ్ బేస్ చేసుకుని మనం ఈ డైమెన్షన్స్ తీసుకున్నాం, విచ్ స్టాండ్స్ ఫర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మీద బేస్ చేసుకుని ఇప్పటి వరకు మనం డ్రాయింగ్ షీట్స్ అండ్ డ్రాయింగ్ బోర్డ్స్ అనేవి డైమెన్షన్స్ మనం చూసాం. నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద మినీ డ్రాఫ్టర్. దిస్ ఇస్ ద మినీ డ్రాఫ్టర్. ఇది ఎలా యూస్ చేస్తాం అనేది మనం చూద్దాం. సో ఇది మన మినీ డ్రాఫ్టర్, దీని పార్ట్స్ చూద్దాం. ఫస్ట్ పార్ట్, ఇది ఎల్ షేప్డ్ స్కేల్ అంటాం, ఈ రెండింటిని బ్లేడ్స్. సో దీస్ ఆర్ బ్లేడ్స్ విత్ స్కేల్, బ్లేడ్స్ విత్ స్కేల్. ఈ రెండు ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి, అంటే 90 degrees యాంగిల్లో ఉంటాయి. అండ్ సెకండ్ పార్ట్, ఈ ఆర్మ్స్, ఇవి ఏంటి అని అంటే దీన్ని మూవ్ చేసేటప్పుడు ఇలా అలా మూవ్ చేసేటప్పుడు మనకి సపోర్టివ్గా ఉంటాయి. ఈ పార్ట్ వచ్చేసి ప్యారలల్ ఆర్మ్స్. సో నెక్స్ట్ థర్డ్ పార్ట్, ఇది విచ్ ఇస్ క్లాంప్ అని అంటాం అనమాట, క్లాంప్. ఇది దేనికేనంటే బోర్డుకి మన డ్రాఫ్టర్ని ఫిక్స్ చేసుకోవడానికి, బోర్డుకి ఇలా టైట్గా ఫిక్స్ చేసుకోవడానికి. సో 3 parts, క్లాంప్, ప్యారలల్ ఆర్మ్స్, బ్లేడ్స్ విత్ స్కేల్. విత్ స్కేల్ అని ఎందుకన్నానంటే, ఇక్కడ మనం చూస్తే కనుక మనకి దీని మీద రీడింగ్స్ కనబడతాయి సెంటీమీటర్స్లో, 1 cm, 2 cm. అలాగే ఈ స్కేల్ మీద కూడా మనకి రీడింగ్స్ అనేవి కనబడుతున్నాయి. నౌ ఇంకా కేర్ఫుల్గా చూస్తే దీంట్లో ఇంకొక పార్ట్ ఉంది, విచ్ ఇస్ దిస్ వన్. ఇలా సర్క్యులర్గా మనకి రీడింగ్స్ కనబడుతున్నాయి, చూసారు కదా. దీన్ని ఏమంటాం అని అంటే అడ్జస్టబుల్ ప్రొట్రాక్ట్ అంటాం అనమాట. ఇంకా క్లోజ్గా వస్తే మనం ఇక్కడ మనకు ఒక లైన్ కనబడుతుంది, ఇక్కడ మనకు ఒక లైన్ కనబడుతుంది. ఈ లైన్ ఈ పక్కన ఏ రీడింగ్తో అయితే కోయిన్సైడ్ అవుతుందో అంత యాంగిల్ మనకు ఉన్నట్టు. సపోజ్ నేను 10 degrees పెట్టాలనుకోండి యాంటీ క్లాక్ వైజ్, దీన్ని ఇలా రొటేట్ చేసుకుంటే ఈ లైన్ ఈ 10తో కోయిన్సైడ్ అయింది. దాట్స్ వై ఇది 10 degree లైన్ నేను డ్రా చేసుకోవచ్చు ఈ స్కేల్ యూజ్ చేసి. అలాగే -20 degrees అని అంటే క్లాక్ వైజ్, సారీ క్లాక్ వైజ్ 20 degrees అంటే ఈ లైన్ 20కి కోయిన్సైడ్ అవ్వాలి. నౌ నేను ఇక్కడ లైన్ డ్రా చేసుకోవచ్చు. యాక్చువల్గా డ్రాఫ్టర్ యూజ్ ఏంటి అని అంటే, డ్రాఫ్టర్ యూజ్ చేసి మనం లైన్స్ డ్రా చేసుకోవచ్చు. సో ఇలా హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవచ్చు, అలానే
వర్టికల్ లైన్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. టూ పర్పెండిక్యులర్ 90 డిగ్రీ లైన్స్ అనేవి మనం డ్రా చేసుకోవచ్చు. డ్రాఫ్టర్ చాలా మటుకు అన్ని ఇన్స్ట్రుమెంట్స్కి అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్కి రీప్లేస్మెంట్ అనమాట. దేని దేనికేనంటే డ్రాఫ్టర్ ఒక స్కేల్కి రీప్లేస్మెంట్, నెక్స్ట్ డ్రాఫ్టర్ అనేది ఒక ప్రొట్రాక్టర్కి రీప్లేస్మెంట్. ప్రొట్రాక్టర్ అంటే మనం యాంగిల్ మెజర్ చేసుకునేది ఉంటుంది కదండి హాఫ్ సెమీ సర్కిల్లో, దానికి రీప్లేస్మెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే సెట్ స్క్వేర్స్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దానికి కూడా రీప్లేస్మెంట్ అనమాట. సో నాకు యాంగిల్ ఏదో ఒక యాంగిల్ లెటర్సే 10 డిగ్రీస్ ఆర్ 30 డిగ్రీస్ నేను యాంగిల్ డ్రా చే లైన్ డ్రా చేయాలనుకుంటున్నాను. 30 డిగ్రీస్ దగ్గర పెట్టి నేను ఇది క్లాంప్ చేసుకుంటున్నాను. నౌ ఈ లైన్ డ్రా చేస్తే నాకు ఈ లైన్ హారిజాంటల్ లైన్కి 30 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ డ్రాఫ్టర్. డ్రాఫ్టర్ దేనికంటే జస్ట్ ఫర్ డ్రాఫ్టింగ్. డ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే డ్రాయింగ్, డ్రా చేయడానికి డ్రాఫ్టింగ్ అంటాం. సో వీ హ్యావ్ 4 పార్ట్స్ హియర్: బ్లేడ్స్ విత్ స్కేల్, అడ్జస్టబుల్ ప్రొట్రాక్టర్, పారలల్ ఆర్మ్స్ అండ్ క్లాంప్. సో దిస్ ఈజ్ అబౌట్ మినీ డ్రాఫ్టర్. సో దిస్ ఈజ్ అబౌట్ డ్రాయింగ్ షీట్స్, డ్రాయింగ్ బోర్డ్స్ అండ్ మినీ డ్రాఫ్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.